వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. పూర్తిగా బీజేపీలో ఈటెల రాజేందర్ ఇమిడిపోయారా? కొంత మీకు భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అసలు భారతీయ జనతా పార్టీ అంటే ఏ అభిప్రాయాలు ఉంటాయి? భారతీయ జనతా పార్టీకి రెండే రెండు అభిప్రాయాలు ఉంటాయి. ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం, సుభిక్షంగా ఉంచడం, అభివృద్ధి చేయడం, మళ్ళీ ప్రజల ప్రేమను పొందడం, మళ్ళీ అధికారం రావడం. 2047 వరకు ఇలా 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాన్ని జరుపుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ అధికారం ఉండాలని, ఏ స్కాములు లేకుండా ఏ భారత పౌరుడు తలదించుకోకుండా ఉండే పద్ధతిలో పరిపాలించాలని చెప్పి కోరుకుంటాను. తప్ప అండదేమన్నా? అంటే పూర్తిగా మీరు ఐడియాలజీ కానీ దీనిలో ఇమిడిపోయారు. ఐడియాలజీ ఇదే ఐడియాలజీ కదా. నా ఐడియాలజీ ఏంది? ఇవాళ స్కాములు లేని భారతం, తలదించుకోని భారతం, ఇలా బుల్లెట్ల గాయాలు లేని భారతం, బాంబు పేలుళ్ళు లేని భారతం, ఇలా ఆర్థిక పురోగమన భారతం, ఇదే కోరుకుంటున్నా. ప్రపంచ చిత్రపటం మీద భారత్ ఇలా పేద దేశమని, చిన్న పేద దేశమని, థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి నేతలు, ఇంకా బీజేపీ నేతలు చాలామంది ఈటెల రాజేందర్ తమ పార్టీ వాడిగా గుర్తించట్లేదు, ఆయన అవుట్ సైడర్గానే భావిస్తున్నారు అని అనే వాళ్ళకి మీ జవాబు? ఒక మాట చెప్పన్నా, అపోహలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చెర్ల పాత నీళ్ళు ఉంటాయి, జూన్ మాసంలో వర్షాలు పడతాయి, జూలై మాసంలో వర్షాలు పడతాయి, కొత్త నీళ్ళు వచ్చి చేరుతాయి. కొత్త నీళ్ళేమో ఎర్రగా ఉంటాయి, పాత నీళ్ళేమో పచ్చగా ఉంటాయి, పాత నీళ్ళేమో ఆకాశ కలర్ ఉంటుంది, నీళ్ళ రంగు ఉంటాయి. ఎన్ని రోజులు పడితే తెలుసా అండి? ఒక 3 నెలలకు 4 నెలలకు కానీ ఈ నీళ్ళు ఆ నీళ్ళు మళ్ళీ కావు. డెఫినెట్గా ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు అపోహలతో పాటుగా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ గ్రాడ్యుయేట్ ఎప్పుడు పోతాయి అంటే ప్రాసెస్లో పోతాయి, గుర్తుపెట్టుకోండి. అలాంటి 3 ఏళ్ళు అవుతుంది ఇంకెక్కడ కథ. అంటే మొన్న కూడా మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ కాంగ్రెస్ వెళ్తున్నాడు, వేరే పార్టీకి వెళ్తున్నాడు, ప్రచారం చేశారు. గిట్టనోడు, పడనోడు, జెలసీ ఉన్నోడు, జీర్ణించుకోలేని వాడు ఎవరైనా చెప్తారు కావచ్చు. కానీ నేను ఒక్కటేసారి చెప్పిన, పార్టీలు మారడం, బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని. ఇక అంతకంటే ఇంకేం చెప్తారండి? మూర్ఖులకు అర్థం కాకపోవచ్చు కానీ మనిషికి అయితే అర్థమవుతుంది, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడికైతే అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్పిన, నేను ఇంకోటి కూడా చెప్పిన, నేను ఎన్నడూ పార్టీ మారలేదు, నన్ను ఎల్లగొట్టినగా కేసీఆర్ డిఫరెన్స్ ఎవరు చూస్తలేరు. కేసీఆర్ అంటోడు నన్ను పనికిరావు రా బిడ్డ అని చెప్పి మెడలు బట్టి బయటికి నెడితే, బయటికి వచ్చిన తర్వాత అక్కలు చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పిన నేను. సో లైఫ్ లాంగ్ బీజేపీలో ఉంటారు, నో డౌట్. ఇంకా డౌట్ ఉందా అండి? వీళ్ళు మళ్ళీ వెళ్ళకూడతే తప్ప, అంటే కేసీఆర్ వాళ్ళు ఎందుకు వెళ్ళకూడతారు, నేను ఎందుకు బయటపోతాను? అదంటేనేమో అది కుటుంబ పార్టీ కాబట్టి నా పార్టీ అవసరం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ, ఇది అందరి పార్టీ, గుర్తుపెట్టుకోండి. అందరం ఉంటాం, ఇలా ఏ ఒక్కరిది కాదు కాదు.